హాయ్ బీఎస్సీ నర్సింగ్ అలాగే పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ తర్వాత ఫిజియోథెరపీ అలాగే బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సో వాళ్ళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మీరు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఓకేనా ఓకే సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ చాట్ ఏమి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక సింబల్ ఉంటుంది బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి ఎడ్యుకేషన్ జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఓకే సో ఇది ఇది మనకి ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట అంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అడ్మిషన్ ఇంటూ బీఎస్ బిఎస్సీ నర్సింగ్ ఫిజియోథెరపీ అండ్ బిఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ కమిటెంట్ అథారిటీ కోట ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఒక ఫోర్ పాయింట్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ అడ్మిషన్ ఇంటూ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఓసీ క్యాండిడేట్స్ విత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ఆ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ఫార్టీ పర్సెంట్ లేకపోతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి సైన్స్ గ్రూప్లో సో అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ తర్వాత సెకండ్ పాయింట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ బయాలజీ బాటినీ అండ్ జువాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆ టెన్ ప్లస్ టూ

సో ఇక్కడ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉన్నంత మాత్రాన మీకు అడ్మిషన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమని చెప్పేసి థర్డ్ పాయింట్ ఇచ్చారనమాట ఓకే సో ఈ మెరిట్ లిస్ట్లో ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్లో మెరిట్ రోల్ నెంబర్ మెరిట్ ప్రకారం ఇచ్చారు ఇక్కడ వన్ టూ త్రీ అని చెప్పేసి రోల్ నెంబర్ మెన్షన్ చేశారు స్టూడెంట్ నేమ్ జెండర్ కేటగిరీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లొకాలిటీ గ్రూప్ పర్సంటేజ్ అంటే గ్రూప్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది గ్రూప్ సబ్జెక్ట్స్లో తర్వాత అటెంప్ట్స్ అంటే మీరు ఇంటర్మీడియట్లో సింగిల్ అటెంప్టా లేకపోతే డబుల్ కంపార్ట్మెంట్ ఆ విధంగా ఓకేనా సో చెక్ చేసుకోండి ఇక్కడ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి సో చాలా మనకి చాలా చాలా వరకు ఉన్నాయి ఓకే థర్టీన్ థౌజండ్ వరకు వచ్చింది ఇప్పటి వరకు సారు అంటే ఇది సెకండ్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి అడ్మిషన్ ఇంటూ పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ టూ ఇయర్ డిగ్రీ కోర్స్ వీళ్ళకనమాట సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీ టెన్ ప్లస్ టూ అండ్ జిఎన్ఎం కోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో ఎవరైతే టెన్ ప్లస్ టూ చదవలేదు టెన్ ప్లస్ టూ ప్లస్ జిఎన్ఎం కోర్స్ చదువు చదవలేదో అలాంటి వాళ్ళు ఈ పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ కోర్సుకి ఎలిజిబుల్ కాదు ఇక్కడ ఈ ప్రొవిజన్ లిస్ట్ మీ పేరు ఉన్నంత మాత్రాన మీరు మీకు ఖచ్చితంగా అడ్మిషన్ వస్తుందని చెప్పలేం అని సెకండ్ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి మెరిట్ అని ఇచ్చారు ఇక్కడ మెరిట్ వన్ టూ త్రీ అని ఇచ్చారు రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ సెక్స్ కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ లొకాలిటీ జిఎన్ఎం పర్సంటేజ్ సర్వీస్ ఏమైనా సర్వీస్ ఇచ్చా మీకు సర్వీస్ ఉందా ఎస్ అని ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ కూడా మీ పేరు ఉందట చెక్ చేసుకోండి మీరు ఎవరైతే పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ కోర్స్ అప్లై చేసుకున్నారో సో ఇందులో మనకి ఎన్నున్నాయి ఎయిట్ ట్వంటీ సెవెన్ ఓకేనా సో నేనేం చేస్తానంటే ఈ టూ పీడిఎఫ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ అక్కడికి చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ